రాముడి ప్రస్తావనతో ఏమాత్రము ఆశ లేని సీతకుమదిలో క్షేమము దోచగ పలుకగా ఆ మాటలు వినెను హనుమ ఆనందముతో క్షేమము దోచగ పలుకగా ఆ మాటలు వినెను హనుమ ఆనందముతో ధరణిలో పేరున్న దశరథ మహారాజు పెద్ద కోడలు నేను పేరు సీత మహనీయ వైదేహ మహారాజు పుత్రికను జానకి నా పేరు జనకుడింట దివ్య పరాక్రమ ధీశాలి రాముని ధర్మపత్ని నేను ధరణి జాత పన్నెండు వత్సరాల్ పరిపూర్ణ భోగాల అంతఃపురమునున్న అదివ నేను కైక కోరిక మేరకు కట్టుబడుచు కఠిన వనవాస దీక్షలో గడుపు వేళ కపట సన్యాసిలా నన్ను కంటకుండు అపహరించాడు రావణుండడవిలోన కపట సన్యాసిలా నన్ను కంటకుండు అపహరించాడు రావణుండడవిలోన రావణుడిచ్చిన గడువును ఈవనమున గడుప రెండు నెలలేయుండన్ నా వల్ల కాదు బతుకుట కవలెనిక ప్రాణ త్యాగ కార్యమే మిగిలెన్ నా వల్ల కాదు బతుకుట కవలెనిక ప్రాణ త్యాగ కార్యమే మిగిలెన్ అని సీత పలుకుచుండగా హనుమంతుడు సీతతోటి ఆవేదనతో జననీ రాముడు పదిలము అతడే నిను కనుగొనను పంపారమ్మా జననీ రాముడు పదిలము అతడే నిను కనుగొనను పంపారమ్మా హనుమ మాటల కానంద పరవశమున మనిషి బతికె నానురేళ్ళు మానవునకు మంచి రోజులు తప్పక మరలవచ్చు అనెడి పెద్దల మాటలు సత్యమేను మంచి రోజులు తప్పక మరలవచ్చు అనెడి పెద్దల మాటలు సత్యమేను అనుచు సీత వల్క ఆంజనేయుని పైన నమ్మకము పెరిగినట్టి క్షణము హనుమ చనువుతోడ అడుగు ముందుకు వేయ అనుమానపడే సీత హనుమ పైన హనుమ చనువుతోడ అడుగు ముందుకు వేయ అనుమానపడే సీత హనుమ పైన